ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు మొదటి సోమవారము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. యూదా యెరూషలేములను గూర్చి ఆమోసు కుమారుడు యెషయా చూసిన దర్శనమిది. రానున్న దినములలో ప్రభువు మందిరమున్న పర్వతము పర్వతములన్నింటిలో ప్రధానమైనదగును, కొండలు అన్నింటిలో ఎత్తైనది అగును. సగల జాతులు ప్రవాహము వలె దాని చెంతకు వత్తురు. అనేక మంది ప్రజలు వచ్చి ఇట్లు చెప్పుదురు, మనము ప్రభువు పర్వతమునకు పోవదము, యాకోబు దేవుని దేవాలయమునకు పోవుదము, అతడు తన మార్గములను మనకు బోధించును, మనము అతని త్రోవలలో నడుచుదము. ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును, ప్రభువు వాక్కు యెరూషలేము నుండి బయడ్వెడను. అతడు జాతుల మధ్య తగవులు పరిష్కరించును, అనేక ప్రజలకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను కర్రలుగా సాగగొట్టుకొందురు, తమ ఈటెలను కొడవళ్లుగా మార్చుకొందురు. ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తిదూయదు, ప్రజలు యుద్ధమునకు శిక్షణ పొందరు. యాకోబు వంశజులారా, రండి, మనము ప్రభువు దయచేయు వెలుగులో నడుచుదము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనము వరకు. యేసు కఫర్నాములు ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభు, నా సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు అని తెలుపగా, నేను వచ్చి వానిని స్వస్థపరుతును అని యేసు ఆ శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు ఒక్క మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. నేనొక ఉద్యోగిని, అధికారము కలవాడును, నా ఆధీనమందున్న ఏ సైనికునైనను నేను రమ్ము అని నా వచ్చును, పొమ్ము అని నా పోవును. నా సేవకుడు నేను చేయుము అనిన దానిని చేయును అని సవినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇశ్రాయేలు ప్రజలలో నేను ఇంటి విశ్వాసమును చూడలేదు అని ఒక్కానించుచున్నాను. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము ఈసాకు యాకోబు పంక్తిలో కూర్చుందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.